గతంలో జరిగిన తప్పులు ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో పువ్వాడ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు పనిచేసేందుకు తగ్గి పనిచేయాలని కార్పొరేటర్లకు సూచించారు ఆయన. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. చూడండి, చాలా మందిని చూసి ఉంటారు, కానీ మనం ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేపైనా మన బతుకు వాడలోనే, వాడలోనే ఆ పువ్వాడు ఉంటాడు. అదే మనం ఇవాళ ఎవరన్నా అడిగిరా, ఎవరు అడగలే ఈ టౌన్లో నువ్వు రావట్లేదేమయ్యా అని మనం అడగలే, ఎందుకంటే నిత్యం ఉన్నాం. కానీ ఇంకా బాగా ఎట్లా వెళ్ళగలుగుతాం అని చెప్పి మనకి మనమే మన మెదడు కరిగించుకొని మన మస్తిష్కం నుంచి వచ్చిన ఒక ఐడియానే వాడ పువ్వాడ పొద్దున్న లేచిపోతే అయిపోతుంది. ఏమున్నదో గంట ముందు లేస్తే, ఓ గంట గంటన్నర ముందు లేచిపోతే ప్రజల్లో పోతే వాళ్ళు కూడా మరి మమేకం అవుతారు, వాళ్ళకున్న సమస్యలు చెప్పుకుంటారు. అవి కూడా ఎట్లాగేస్తూనే ఉన్నాం, రోడ్లు వేస్తున్నాం, డ్రైన్లు వేస్తున్నాం, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ వాళ్ళకి కలిసి ఒక అవకాశం దొరుకుతుందని చెప్పి మనమే ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. అంతకుముందు కూడా 5 ఏళ్ల క్రితం కూడా ఇదే కార్పొరేటర్లు అప్పుడు ఉన్నప్పుడు కూడా నేను కర్ణాటక కృష్ణ గారి అధ్యక్షత, నాకు గుర్తుందో లేదో, ఆ రోజు మొట్టమొదటి కార్యక్రమం కళ్యాణలక్ష్మి, ఇంటింటికి కళ్యాణలక్ష్మి కార్యక్రమం, వచ్చిన చెక్కులన్నింటినీ పెద్ద పెద్ద ఫ్లెక్సీ తయారు చేసి దాని మీద అన్ని చెక్కులు పెట్టి 360 చెక్కుల్ని మాకు పెట్టి ఇంటింటికి కళ్యాణలక్ష్మి షాదిమారక్ అనే కార్యక్రమం తయారు చేసి ఆ రోజు మొదలుపెట్టి ఈ రోజు వరకు మనం ఇంటింటికి పోతున్నాం. ఎక్సెప్ట్ కరోనా టైంలో తప్పితే ప్రతి ఇంటికి పోయి అక్క చెల్లెకి ఇచ్చి వస్తున్నాం. మనం రూపొందించుకున్న కార్యక్రమే అది. కానీ ఇలా మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యేలు అదే పని చేస్తూ ఉన్నారు, చాలామంది ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు. సరే, నేను మంత్రి అయినా కూడా నేను ఆపదలుచుకోలేదు. కారణం ఏంటంటే మంత్రి అయితే ఇంకా తగ్గాల, ఇంకా కిందకు ఒదిగి ఉండాలనే ఉద్దేశంతో అంతకుముందు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ చేయాలనేది నా తపన. ఇంకా కూడా చేద్దాం. ఈ ఖమ్మం చరిత్రలో మనం చేసినంత అభివృద్ధి కానీ, మనం చేసినంత సంక్షేమం కానీ గత 70 సంవత్సరాలు ఎవరు చేయలే. మనం తప్పితే ఇంకెవరు కూడా చేయలేరు. మన వల్లనే సాధ్యం. ఇది ఈ పీరియడ్లో నేను మంత్రి ఉన్న టైంలో మీరందరూ కూడా చరిత్రలో మిగిలిపోతారు. మీ ఆధ్వర్యంలోనే ఈ అభివృద్ధి జరిగిందనేది ఎప్పటికి కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుందని నేను సందర్భంగా తెలియదు. కాబట్టి ఎప్పుడైనా సరే నేనేంటంటే నా పనితనం ఎట్లుంటుందంటే పార్టీని కాదని నేను ముందుకు పోను. నేను పార్టీని కాదని నేను అసలు ఏ డివిజన్లో అడుగుపెట్టాను. అది శుభకార్యమైనా కీడు కార్యమైనా సరే మా కార్పొరేటరు, మా డివిజన్ అధ్యక్షుడు, పార్టీ ఆయన ఉంటేనే నేను కాలు పెడతాను, లేకపోతే కాలే పెట్టను. వాళ్ళు ఏదడిగితే అది చేస్తాను.